స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు కోవిడ్ చికిత్సకు అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు మందులు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు సిబ్బంది కోసం ఖర్చు లక్షణం ఉంటే చికిత్స అందదంతే కరోనా భయంతో వైద్యము కరువు జోరు తగ్గలేదు రాష్ట్రంలో కరోనాతో మరో నలభై తొమ్మిది మంది మృతి ప్లాస్మా దాతలు ఏరి అవగాహన లేకపోవడంతో ముందుకు మందితోనే వేడుకలు కోవిడ్ యోధులను ఆహ్వానించండి స్వాతంత్ర దినోత్సవ నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు కేరళకు ఎలా సాధ్యమైంది పక్కా కరోనా నియంత్రణ కరోనా రేస్ కొన్ని వాస్తవాలు రాలడం ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు సాక్షిలో వచ్చిన వార్తను చూద్దాం కోవిడ్ చికిత్సకు అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు మందులు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు సిబ్బంది కోసం ఖర్చు వచ్చే ఆరు నెలల్లో వైద్య సేవల కోసం పారామెడికల్ సిబ్బంది డాక్టర్ల నియామకం టెస్టులు క్వారంటైన్ సదుపాయాల కోసం రోజుకు ఖర్చు ఆరు కోట్ల యాభై లక్షలు అదనంగా మరో యాభై నాలుగు ఆసుపత్రులు మొత్తంగా నూట ముప్పై ఎనిమిది ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స తీవ్ర అస్వస్థతకు గురైన వారికి అత్యుత్తమ వైద్యం మరణాలను తగ్గించేందుకు ఖరీదైన రెమ్డెసివిర్ టోసిలిజుమాబ్ మందులు అందుబాటులో ఉంచాలి ఒక్కో రోగికి ఒక్కో కోర్సుకి ముప్పై ఐదు వేల రూపాయలైనా ఖర్చుకు వెనకాడవద్దు క్రిటికల్ కేర్ కోసం రాష్ట్ర స్థాయిలో మరో ఐదు ఆసుపత్రులు ఇప్పటికే మూడు అందుబాటులోకి త్వరలో రెండు కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రుల్లో అత్యవసర మందులను వెంటనే కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలి క్వారంటైన్ సెంటర్లో సదుపాయాలపై దృష్టి పెట్టాలని జగన్ తెలిపారు అన్ని రకాల చర్యల కోసం వచ్చే ఆరు నెలల్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు కానుంది దీంతో పాటు ప్రతిరోజు కోవిడ్ పరీక్షల కోసం రోజుకు ఐదు కోట్లు క్వారంటైన్ సెంటర్లో భోజనం పారిశుధ్యం కోసం ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఖర్చు అవుతోంది ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది కోవిడ్ సోకిన వారికి మెరుగైన వైద్యం సౌకర్యాలు సదుపాయాల విషయంలో ఎక్కడా రాజీ పడద్దని సీఎం జగన్ తెలిపారు ఇక ఈనాడులో వచ్చిన వార్తను చూద్దాం లక్షణం ఉంటే చికిత్స అందదంతే కరోనా భయంతో తక్షణం వైద్యము కరువు సాధారణ రోగులకు అవస్థలు కరోనా వైరస్ కేసులు పెరిగే కొద్దీ సమస్యలు మరింత జటిలమవుతున్నాయి వైరస్ సోకిన వారిని ఆసుపత్రులకు మృతులను సేవాగారాలకు తరలించడంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది ఇతర కారణాలతో అనారోగ్యాలకు గురైన వారికి చికిత్స అందించడంలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా కోవిడ్ లక్షణాలైన ఉబ్బసం ఇతర శ్వాస సమస్యలు కనిపిస్తే ఇక అంతే సంగతులు వారి గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు వైరస్ కేసులు పెరుగుతాయన్న అంచనాలతో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రణాళికలు ముందుగానే సిద్ధమవుతున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించడం లేదు బాధితులకు బాధలు తప్పడం లేదు విశాఖ కృష్ణా ప్రకాశం జిల్లాల్లో చోటు చేసుకున్న తాజా ఘటనలను గమనిస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతుంది ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం జోరు తగ్గలేదు కొత్త కేసులు ఎనిమిది వేల నూట నలభై ఏడు రాష్ట్రంలో కరోనాతో మరో నలభై తొమ్మిది మంది మృతి ఎనభై వేలు దాటిన మొత్తం పాజిటివ్లు తొమ్మిది వందల ముప్పై మూడు మరణాలు రాష్ట్రంలో కరోనా ఉధృతి రాను రాను తీవ్రమవుతోంది గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల వరకు మరో ఎనిమిది వేల నూట నలభై ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో వెయ్యి ఇరవై తొమ్మిది కేసులు బయటపడ్డాయి మొత్తం పదకొండు వేల అరవై ఏడు కేసులతో ఆ జిల్లా అగ్రస్థానంలో ఉంది రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ల కేసు సంఖ్య ఎనభై వేల ఎనిమిది వందల యాభై ఎనిమిదికి చేరింది వీటిలో పది పాయింట్ సున్నా ఏడు శాతం ఈ ఇరవై నాలుగు గంటల్లోనే వచ్చాయి రాష్ట్రంలో కోవిడ్తో రోజులో నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు తూర్పుగోదావరి జిల్లాలో పదకొండు మంది కృష్ణా జిల్లాలో తొమ్మిది మంది కర్నూలు జిల్లాలో ఎనిమిది మంది శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు గుంటూరు విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున చిత్తూరు ప్రకాశం విజయనగర్ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు ఇక సాక్షిలో వచ్చిన వార్తలు చూద్దాం ప్లాస్మా దాతలు ఏరి అవగాహన లేకపోవడంతో ముందుకు రాని వైనం కరోనా వైరస్ బారిన పడి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ప్లాస్మా థెరపీ ఓ సంజీవని కరోనాతో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న యువకులు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు పది మంది మాత్రమే ప్లాస్మా దానం చేశారు అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వైద్యులు చెబుతున్నారు కరోనా నుంచి కోలుకున్న సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి దాని విషమ పరిస్థితిలో ఉన్న వారికి ఇవ్వడాన్ని ప్లాస్మా థెరపీ అంటారు కరోనా నుంచి కోలుకున్న ఇరవై ఎనిమిది రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీస్ బాగా వృద్ధి చెంది ఉంటాయి కోలుకున్న వారు కేవలం నాలుగు వందల మిల్లీలీటర్ రక్తాన్ని దానం చేస్తే చాలు దీనిలో ప్లాస్మాతో క్లిష్ట ఉన్న ఉన్నవారిని బ్రతికించవచ్చు ప్లాస్మా ఇచ్చిన వారికి కానీ తీసుకున్న వారికి కానీ ఎలాంటి ఇబ్బందులు రావు జూలై ఇరవై నాలుగు నాటికి రాష్ట్రంలో ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై వేల మంది కరోనా నుంచి కోలుకుంటే ఇందులో డెబ్బై శాతం మంది నలభై ఏళ్ల లోపువారే వీరిలో ఇప్పటి వరకు ప్లాస్మాని ఇచ్చింది కేవలం పది మంది మాత్రమే కరోనాతో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న యువకులు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావాలి దీనిపై ఎవరు అపోహలు పెట్టుకోవద్దని తిరుపతిలోని స్విమ్స్ కర్నూలు జీజీహెచ్లో ప్లాస్మా సేకరణ ఉందని విజయవాడ గుంటూరులో కూడా అనుమతి కోరామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు ప్లాస్మా ఇస్తే ఏదో జరుగుతుందని అనుమానపడుతున్నారు ఇది పూర్తి నిరాధారం ప్రపంచం మొత్తం ఈ పద్ధతిని అనుసరిస్తోంది ప్లాస్మా సేకరణ ఐసీఎంఆర్ నిబంధనల మేరకే జరుగుతుందని కోలుకున్న యువకులు ముందుకు రావాలని కోరుతున్నామని కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డాక్టర్ కె ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం కొద్ది మందితోనే వేడుకలు కోవిడ్ యోధులను ఆహ్వానించండి స్వాతంత్ర దినోత్సవ నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు కరోనా మహమ్మారి నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల నిర్వహణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది ఎర్రకోట నుంచి పంచాయతీ కార్యాలయం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది కోవిడ్ నైన్టీన్ విజృంభిస్తున్నందున పెద్ద సంఖ్యలో జనాలు లేకుండా కొద్దిమందితోనే వేడుకలు నిర్వహించాలి హాజరైన ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి మాస్క్ తప్పనిసరి సాధ్యమైనంత మేర కార్యక్రమాల నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి స్వాతంత్ర సమరానికి ముడిపడిన చారిత్రక ప్రదేశాల్లో పోలీస్ సైనిక కవాతుకు సంబంధించిన అంశాలను రికార్డ్ చేసి ఆన్లైన్ ప్రదర్శనలు భారీ ధరల ఏర్పాటు ద్వారా ఉత్సవాలకు దూరంగా ఉన్నవారు తిలకించే అవకాశం కల్పించాలి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు జిల్లా డివిజన్ మండల పంచాయతీ కేంద్రాల్లోనూ కేంద్ర హోంశాఖ సూచించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి కరోనా మహమ్మారి కాలంలో సేవలందిస్తూ యోధులుగా ఉన్న వైద్యులు ఆరోగ్య కార్యకర్తలు పారిశుద్ధ్య కార్మికులతో పాటు కరోనాను జయించిన కొందరిని వేడుకలకు ఆహ్వానించాలి పాఠశాల కళాశాల స్థాయిల్లో నిర్వహించే దేశభక్తి పాటలు వక్తృత్వ క్విజ్ పోటీలు ఆన్లైన్లో నిర్వహించాలి మొక్కలు నాటడం భవనాల అలంకరణ వివిధ పథకాలు కార్యక్రమాలు అమలు మొదలైన వాటి విషయాల్లో ఆయా రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలు సముచిత నిర్ణయం తీసుకోవాలి రాజ్భవనంలో ఎట్ హోమ్ నిర్వహణ గవర్నర్లు లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయానికి వదిలేయాలి ఇక ప్రజాశక్తిలో వచ్చిన వార్తను చూద్దాం కేరళకు ఎలా సాధ్యమైంది పక్కా ప్లానింగ్తో కరోనా నియంత్రణ కరోనాను ఎదుర్కోవాలి నియంత్రించాలి మీరేం చేస్తారో మీ ఆలోచనలు ఏంటో చెప్పండి అధికారాన్ని ఏ మేరకు వినియోగిస్తారో వినియోగించండి మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం కరోనా ఓడిపోవాలి వైరస్ వ్యాప్తిని అరికట్టాలి జిల్లాలో సొంత ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి కేరళ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లకు పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వ వైద్య నిపుణులకు పినరాయ విజయన్ ప్రభుత్వం చెప్పిన మాటలివి ఈ వ్యూహం కొద్ది వారాల్లోనే సత్ఫలితాన్ని ఇచ్చింది ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య జూలై పద్నాలుగు నాటికి మూడు వందల యాభై నుండి నాలుగు వందల యాభై మధ్య ఉంటున్నది ఇప్పుడు అక్కడ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాజకీయ నాయకత్వంపై ఒక భరోసా నమ్మకం పెరిగాయి ఈ విధానంపైనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నది కేరళ తరహా విధానాన్ని అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ఇప్పటికే మహారాష్ట్ర ఢిల్లీ ప్రభుత్వాలు ప్రకటించాయి కేరళ మోడల్ను తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మిగతా ప్రభుత్వాలు కూడా చర్చిస్తున్నాయి కేరళలో జనవరి ముప్పైన రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది ఇటలీ నుంచి వచ్చిన ఒక కుటుంబంలో ముగ్గురికి వైరస్ సోకిందని ఫిబ్రవరి పంతొమ్మిదిన బయటపడింది దాంతో విదేశీ ప్రయాణాలు చేసి వస్తున్న వారిపై పక్కాగా నిఘా వేశారు రెండు వేల పద్దెనిమిదిలో నిఫా వైరస్ను విజయవంతంగా అడ్డుకున్న అనుభవం ఇప్పుడు కేరళకు బాగా పనికొచ్చింది ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు రెండోది టెస్టింగ్ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులను మెరుగుపరిచారు అనుమానితులను వేరు చేసి జాబితా రూపొందించారు పరీక్షలు జరిపి వీరిని ఇంటికే పరిమితం చేశారు వృద్ధులు ఇతర అనారోగ్య సమస్యలుండి పాజిటివ్ అని తేలిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు మంచి ఆహారం వైద్య సేవలు రోగుల్లో భయాన్ని పోగొట్టి త్వరగా కోలుకునేలా చేశాయి మిగతా వారిని కోవిడ్ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ సెంటర్లకు పంపారు స్వల్ప మధ్యస్థాయి లక్షణాలు ఉన్న వారందరికీ ఇక్కడే చికిత్స అందిస్తున్నారు తద్వారా కోవిడ్ ఆసుపత్రుల వైద్య సిబ్బందిపై పని ఒత్తిడి లేకుండా చేశారు ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ సెంటర్లో వైరస్ బాధితులకు తాగునీరు ఇంటర్నెట్ బాత్రూమ్ వసతులు ఉన్న సింగిల్ రూమ్ ఇచ్చారు పౌష్టికాహారాన్ని ఉచితంగా సరఫరా చేశారు కుటుంబశ్రీ వర్కర్లు ఆశా వర్కర్లు సామాజిక కార్యకర్తలు పోలీసులు వీరందరి సేవల్ని వినియోగించుకున్నారు జూన్ పన్నెండు నాటికి నమోదైన కేసుల్లో డెబ్బై నాలుగు శాతం పురుషులు ఉన్నారు ఏ ఏ వయసులో వారు వైరస్ బారిన ఎక్కువ పడుతున్నారో గుర్తించి ఆ దిశగా చర్యలు చేపట్టారు ఇక ప్రజాశక్తిలో వచ్చిన మరో వార్తను చూద్దాం కరోనా వ్యాక్సిన్ రేస్ కొన్ని వాస్తవాలు కోవిడ్ నైన్టీన్ ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా విస్తరిస్తున్నదో అంతే వేగంగా దానికి విరుగుడు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రపంచంలోని వందలాది ల్యాబరేటరీలో జరుగుతున్న ప్రయోగాల్లో సుమారు రెండు వందల పద్దెనిమిది వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి ఇప్పటివరకు ఒక్క వ్యాక్సిన్ కూడా పూర్తిగా విజయవంతం కాకపోయినప్పటికీ సుమారు రెండు డజన్లు వ్యాక్సిన్లు ప్రాథమిక స్థాయిలో దాటుకుని క్లినికల్ పరీక్షల దశకు చేరుకున్నాయి వీటిలో మూడు నాలుగు పురోగమన స్థితిలో ఉండి ప్రపంచానికి కొన్ని మాసాల్లో వ్యాక్సిన్ అందించే ఆశలు కల్పిస్తున్నాయి వాటిలో ఒకటి బ్రిటన్కి చెందిన ఆస్ట్రాజెనిక ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందుతోంది రెండు వ్యాక్సిన్లు చైనాకు చెందిన సినోఫామ్ సినోవాక్ కంపెనీలవి అమెరికాకు చెందిన మోడర్నా సంస్థ రూపొందిస్తున్న వ్యాక్సిన్ కూడా వీటితో పోటీ పడుతోంది నోవల్ కరోనా వైరస్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో బయటపడడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి నుండి రక్షణ కోసం వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి వైరస్ మొదట చైనాలోని వుహాన్ నగరంలో వెను వెంటనే చైనా శాస్త్రవేత్తలు ఈ కొత్త వైరస్ జన్యు నిర్మాణాన్ని కనిపెట్టి రెండు వేల ఇరవై జనవరి పదకొండున ఇంటర్నెట్లో పెట్టేశారు ఇది ప్రపంచవ్యాప్తంగా పరిశోధనకు తోడ్పడింది ఫిబ్రవరి నాటికి అనేక ల్యాబరేటరీలో వ్యాక్సిన్ తయారీ ప్రయోగాలు ప్రారంభమైనాయి సాధారణంగా ఒక వ్యాక్సిన్ తయారీకి అనేక సంవత్సరాలు ఒక్కోసారి పది అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు కూడా పడుతుంది ఇంత చేసినా చివరి దశలో వ్యాక్సిన్ అనుకున్న లక్ష్యాలు సాధించడంలో విఫలం కావచ్చు అప్పుడు వ్యాక్సిన్ తయారీ కోసం ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు శ్రమ వృధా అవుతాయి అందువలనే వ్యాక్సిన్ పరిశోధనలో విశ్వవిద్యాలయాలు పరిశోధనాశాలలు బహుళ జాతి సంస్థలతో చేతులు కలుపుతుంటాయి వ్యాక్సిన్ విజయవంతమైతే బహుళ జాతి సంస్థలు అపారమైన లాభాలు పోగు చేసుకుంటాయి ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీ కూడా దాదాపు అరవై శాతం బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో జరుగుతోంది వ్యాక్సిన్ తయారీలో మూడు ప్రధానమైన దశలుంటాయి మొదటిది ప్రణాళిక వేసుకుని వ్యాక్సిన్ తయారు చేయడం రెండవది ప్రీ క్లినికల్ దశ తయారైన వ్యాక్సిన్ వివిధ రకాల జంతువుల మీద ప్రయోగించి పరీక్షిస్తారు ఈ దశలో సరైన ఫలితాలు వస్తే మనుషులపై ప్రయోగించే మూడవ దశలోకి ప్రవేశిస్తారు మూడవది క్లినికల్ దశ ఇందులో మళ్ళీ మూడు దశలుంటాయి ఒకటో దశలో కొద్దిమంది అత్యంత ఆరోగ్యవంతమైన వాలంటీర్లను ప్రయోగించి వ్యాక్సిన్ సురక్షితమైందా కాదా తెలుసుకుంటారు రెండవ దశలో వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు సామర్థ్యం అరవై దాటకపోతే ఆ వ్యాక్సిన్ పనిచేయదనే లెక్క డెబ్బై దాటితే అది విజయవంతమైనట్లు ఈ దశ దాటితే మూడవ దశ ప్రయోగాలు వేలాది మంది ప్రజలపై చేస్తారు పిల్లల మీద వృద్ధుల మీద గర్భిణీల మీద వ్యాక్సిన్ ప్రభావాన్ని పరిశీలిస్తారు ఈ దశ పూర్తయి మంచి ఫలితాలు వచ్చాక వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తారు వీటితో పాటు వ్యాక్సిన్ను ఎలా ఎక్కించాలి అంటే కండరాలకు ఇంజక్షన్ చర్మానికి టీకాల రూపంలో చిక్కల వగైరా ఇలా ఎలా నిల్వ ఉంచాలి ఎలా రవాణా చేయాలి వంటి అంశాలను కూడా నిర్ణయిస్తారు ప్రతి వ్యాక్సిన్ చివరి దశకు చేరుతుందన్న గ్యారెంటీ లేదు ఇప్పటి వరకు ఉన్న అనుభవాన్ని బట్టి మూడవ దశలో ఎనభై నాలుగు నుండి తొంభై శాతం వ్యాక్సిన్లు విఫలమయ్యాయి సాధారణంగా వ్యాక్సిన్ తయారీకి అనేక సంవత్సరాలు పడుతుంది కానీ కరోనా ప్రమాదం ప్రపంచాన్ని ముంచెత్తుతోంది కనుక ఈ వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసే విధంగా రెగ్యులేటరీ నిబంధనలు రూపొందించబడ్డాయి ఏళ్లపాటు జరిగే క్లినికల్ పరీక్షలను కొద్ది నెలలకు కుదించారు వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున సమన్వయం జరుగుతోంది అలాగే దేశాల మధ్య కార్పొరేట్ సంస్థల మధ్య పోటీ కూడా నెలకొని ఉంది వ్యాక్సిన్ అతి త్వరగా ఉత్పత్తి చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో అంటువ్యాధుల నివారణ ఐక్య సంఘటన పనిచేస్తున్నది ఇది కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం రెండు వందల కోట్ల డాలర్లు అంటే సుమారు పద్నాలుగు వేల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసింది మే నాలుగో తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు మరో ఎనిమిది వందల పది కోట్ల డాలర్ల నిధి ఇవ్వడానికి నలభై దేశాలు అంగీకరించాయి దాతృత్వ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు సహాయం ప్రకటించాయి వ్యాక్సిన్ ఉత్పత్తి పరిశోధనలో చైనా ముందుపీటను ఉంది ఇప్పటి వరకు ఇరవై రెండు వ్యాక్సిన్లు క్లినికల్ దశకు చేరుకోగా వాటిలో అత్యధికంగా ఎనిమిది వ్యాక్సిన్లు చైనావే మూడవ దశ క్లినికల్ పరీక్షలకు చేరుకున్న నాలుగు వ్యాక్సిన్లు రెండు చైనావే వ్యాక్సిన్ ఉత్పత్తిలో చైనాకు గతంలో పెద్ద అనుభవం లేదు కానీ ఇటీవల కాలంలో టెక్నాలజీలో వరకలు వేస్తున్న చైనా ఈ రంగంలో కూడా ప్రథమ స్థానానికి చేరుకున్నది చైనా ప్రభుత్వం సైన్యం ప్రైవేట్ సంస్థలు కలిసికట్టుగా వ్యాక్సిన్ ఉత్పత్తికి కృషి చేస్తున్నాయి భారతదేశానికి సంబంధించిన ఏడు వ్యాక్సిన్ల ఉత్పత్తికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చింది వాటిలో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాక్సిన్ క్లినికల్ పరీక్షలకు అనుమతి పొందింది మూడు వందల ఎనభై ఐదు మంది వాలంటీర్లపై మొదటి దశ క్లినికల్ పరీక్షలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి అహ్మదాబాద్కు చెందిన జైడస్ క్యాడిల్లా తయారు చేసిన జైకో డి వ్యాక్సిన్ కూడా ఇటీవలే మొదటి దశ క్లినికల్ పరీక్షలకు అనుమతి పొందింది మిగిలిన ఐదు వ్యాక్సిన్లు ప్రాథమిక దశల్లో ఉన్నాయి వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో భారత్కు సుదీర్ఘ అనుభవం ఉంది ప్రపంచంలోని అరవై నుండి డెబ్బై శాతం వ్యాక్సిన్లు భారతదేశమే ఎగుమతి చేస్తోంది వ్యాక్సిన్లు ఈ ఏడాది చివరి లేక వచ్చే ఏడాది జనవరికి ఉత్పత్తి ప్రారంభించవచ్చు నిజానికి క్లినికల్ పరీక్షలు మూడో దశలోనే వ్యాక్సిన్ ఉత్పత్తికి సన్నాహాలు ప్రారంభిస్తున్నాయి వ్యాక్సిన్ తయారైన తర్వాత దాని పంపిణీలో అనేక సవాళ్ళు ఎదురవుతాయి ఒకటి వ్యాక్సిన్ ఓకే అయితే ప్రజలందరికీ సరిపడా ఉత్పత్తి చేయడం పెద్ద సవాలు ఒక డోసు వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుందా లేక రెండు డోసులు ఇవ్వాలా అన్నది ఇంకా తేలలేదు ఒకటి రెండు క్లినికల్ పరీక్షలు చెబుతున్నది ఏమిటంటే కొందరికి ఒక డోసు ఇస్తే సరిపోయింది కానీ దాని సామర్థ్యం కొంతకాలానికి తగ్గిపోతోంది అప్పుడు మళ్ళీ కరోనా సోకే ప్రమాదం ఉంది అలాంటప్పుడు రెండు డోసులు వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది జనాభా అంతటికి ఒక్క డోసు వేయాలంటేనే ఏడు వందల కోట్ల డోసులు కావాలి ఇది ఉత్పత్తి చేయడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది అంటున్నారు మరి రెండు డోసులు వేయాలంటే ఇంకా మరింత సమయం పడుతుంది ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ ముందు ఎవరికి ఇవ్వాలి తర్వాత ఎవరికి అన్నది రెండో సవాల్ దేశాలు సహజంగా తమ జాతీయ ప్రయోజనాలను ముందుకు తెస్తాయి అలాగే బహుళ జాతి మందుల కంపెనీల నుండి ధనిక దేశాలు ధనికులు ముందుగా కొనుగోలు చేస్తే పేద దేశాలకు పేదలకు వ్యాక్సిన్ అందకుండా పోయే ప్రమాదం ఉంది ఉదాహరణకు ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేస్తున్న వ్యాక్సిన్ ముప్పై కోట్ల డోసుల కోసం అమెరికా ఇప్పటికే నూట ఇరవై కోట్ల డాలర్లు భయాన ఇచ్చేసింది తమ దేశానికి ప్రపంచ దేశాల అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేస్తామని చైనా గత మే నెలలో ప్రకటించింది ఇక మూడు వ్యాక్సిన్ ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటాయా అన్నది మరో సమస్య కొద్ది కాలంలోనే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న బహుళజాతి సంస్థలు వ్యాక్సిన్ నుండి లాభాలు దండుకోవడానికి ప్రయత్నిస్తే సామాన్యునికి పేద దేశాలకు అవి అందుబాటులో ఉండకపోవచ్చు అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సెపి వివిధ మార్గాల ద్వారా తమ వద్దకు వచ్చిన నిధులను వ్యాక్సిన్ సమతుల్య పంపిణీకి ఉపయోగించాలని నిర్ణయించాయి అంతేకాకుండా వ్యాక్సిన్లు మొదట ఆరోగ్య రంగంలో సేవలు చేస్తున్న వారికి తర్వాత వృద్ధులు ఇతర రోగాలతో బాధపడుతున్న వారికి ఇచ్చే విధంగా ప్రాధాన్యతలు నిర్ణయించాలని సూచించాయి లాభాలే పరమావధిగా భావించే బహుళ జాతి సంస్థలు ఈ సూచనలు ఎంతవరకు పాటిస్తాయో వేచి చూడాలి ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం జుట్టు రాలడం ఆగేది ఎలాగో చూద్దాం వయసు పెరిగే కొద్దీ జుట్టు ఊడటం అనేది సహజం చిన్నప్పుడు పెద్ద జుట్టు ఉంటే ఇప్పుడు అలాగే ఉండాలనుకుంటారు కానీ అది సరికాదు మెనోపాస్ సమయంలో వంశపారంపర్య కారణాలు హార్మోన్లో వచ్చే హెచ్చు తగ్గుల వల్ల కూడా ఊడుతుంది రోజుకు యాభై నుండి వంద వెంటుకలు ఊడితే పట్టించుకోని లేదు ఇంతకంటే ఎక్కువ ఊడితే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి హార్మోన్ల తేడాలు శరీరంలో లేమి విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి త్రీ తక్కువగా ఉన్న పీసీవర్ సమస్య ఉన్న జుట్టు ఊడుతుంది తినే ఆహారంలో ఇనుము కాపర్ విటమిన్ బి వన్ ఉండేలా చూసుకోవాలి ఒత్తిడి ఉన్న మానసిక సమస్యలు ఉన్నా కూడా జుట్టు ఊడిపోతుంది ఇక జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చూద్దాం పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి ఇనుము ఎక్కువగా ఉండే ఆకుకూరలు కూరగాయలు బీన్స్ తీసుకోవాలి వారానికి రెండు మూడు సార్లు చేపలు తినాలి గింజలు విత్తనాలు తినాలి వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి వాల్నట్స్ అవిసి గింజలు తీసుకోవాలి పాలకూరలో ఇనుముతో పాటు విటమిన్ డి టూ ఉంటుంది విటమిన్ ఏ ఉండే క్యారెట్లు గుడ్లు తీసుకోవాలి అలాగే విటమిన్ ట్వెల్వ్ విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం తినాలి యోగా ధ్యానం వాకింగ్ లేదా వ్యాయామాలు చేయాలి ఆర్గానిక్ హెయిర్ డైలు మాత్రమే వాడాలి మందార ఆకులతో ప్యాక్ వేసుకుంటే వెంట్రుకలు చెట్లవు ఈ జాగ్రత్తలన్నీ పాటించిన జుట్టు ఓడిపోతే వైద్యులను సంప్రదిస్తే అవసరం బట్టి వాళ్ళు చికిత్స అందిస్తారు ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం పాపాయికి పాలు పడుతుంటే కొన్ని చిట్కాలు చిన్నారి కేవలం చనుమనల నుంచే కాకుండా పూర్తిగా నోరు తెరిచి పాలు తాగేలా అలవాటు చేయాలి ఇలా చేయకపోతే తల్లికి అసౌకర్యం చనుమనల్లో నొప్పితో పాటు బిడ్డకు తగినన్ని పాలు కూడా అందవు ఒకవేళ ఆ ప్రాంతంలో నొప్పిగా అనిపిస్తే కొబ్బరి నూనె రాస్తే సాంతవన లభిస్తుంది లేదంటే గోరువెచ్చటి నీటిలో ముంచిన టీ బ్యాగులను ఉపయోగించవచ్చు నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది ఏదైనా కారణాల వల్ల చిన్నారికి దూరంగా ఉండాల్సి రావచ్చు లేదా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఆ సమయంలో బ్రెస్ట్ పంప్ సాయంతో పాలను తీసి భద్రపరచుకోవచ్చు అయితే ఇందుకు తప్పనిసరిగా గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేసిన సీసాలనే వాడాలి పాలిచ్చే తల్లులు ఆహారం విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు పోషకాహారంతో పాటు తగిననే నీళ్లు తాగాలి మాంసకృతులు కాల్షియం ఇనుము విటమిన్ డి నిండుగా ఉన్న ఆహారం తీసుకోవాలి కొన్నిసార్లు రొమ్ములో పాలు గడ్డగడతాయి ఆ సమయంలో పాలు ఇవ్వడం ఇబ్బందిగానే ఉంటుంది కానీ పాలు ఇవ్వడం వల్లే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఈ సమయంలో మృదువైన సాగే గుణం ఉన్న ఎంపిక చేసుకోవాలి మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ లోకంకు సబ్స్క్రైబ్ చేయండి